ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 5 మావోయిస్ట్ మిలిషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నోగురు వెంకటాపురం మండలం పెంకవాగు సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు 5 అనుమానాత్మక స్థితిలో తారసపడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులుగా వెల్లడైంది. 2018 నుండి వారు మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నట్లు విచారణలో తేలింది. మావోయిస్టు నాయకుడు సుధాకర్ పిఎల్జీఏ వారోత్సవాల కరపత్రాలు ఇచ్చి పంపారని పోలీసులు తెలిపారు. ఆ కరపత్రాలను తీసుకుని బోధాపురం నుండి తిప్పాపురం వెళ్లే క్రాస్ రోడ్డు నుండి వెళ్తుండగా తమకు చిక్కినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వెంకటాపురం పోలీసు వారు సిఆర్పిఎఫ్ సిబ్బందితోని బోధాపురం గ్రామం వెలుపల మరియు తిప్పాపురం వెళ్లే క్రాస్ వద్ద వాహన తనిఖీ చేస్తుండగా ఒక 5 నలుగురు మగ వ్యక్తులు మరియు ఒక ఆడ వ్యక్తి 5 కూడా మమ్మల్ని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వాళ్ళని పట్టుకునగా వాళ్ళ అనుమాన స్థితిలో పట్టుకునగా వాళ్ళ పేర్లు కనుక్కునగా సోడి నరసింహరావు, సోడి లక్ష్మయ్య, సోడి కాంతమ్మ మరియు ఉడిగే గజేంద్ర మరియు మడే సూరిబాబు వీళ్ళందరూ కూడా వెంకవాబు గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళు 2018 సంవత్సరం నుంచి మావోయిస్టు సిపిఐ మావోయిస్టు నిషేధిత ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సింపథైర్గా పనిచేస్తూ అదేవిధంగా వారికి మావోయిస్ట్ పార్టీ యొక్క భావాలకు ప్రేరేపితులై ఆ పార్టీకి అనుగుణంగా పనిచేస్తూ వారి యొక్క పోలీస్ వాళ్ళ కదలికలు మరియు వారికి కావాల్సిన మావోయిస్ట్ పార్టీకి కావాల్సిన భోజన వసతి సదుపాయాలు మరియు వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా సౌకర్యాలు చూసుకుంటూ వాళ్ళకు